హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. నేను మీ శ్యామ్ అనుమల. ఫ్రెండ్స్, ఈరోజు మీకు కొల్హాపూర్లోని ప్రముఖ ఆలయాన్ని చూపించబోతున్నాను. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఎందుకంటే మనం చూసేది కొల్హాపూర్ టెంపులే, కానీ మనమైతే కొల్హాపూర్ వెళ్ళటం లేదు. అర్థం కావటం లేదు కదూ. మనం ఇప్పుడున్నది ముంబైలోనే, కానీ సేమ్ టు సేమ్ కొల్హాపూర్ ఆలయాన్ని పోలిన ఆలయాన్ని చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది కొల్హాపూర్లో మహాలక్ష్మి ఆలయం చాలా ఫేమస్. అది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి కూడా. అయితే కొల్హాపూర్లో మరో ప్రముఖ ఆలయం కూడా ఉంది, అదే జ్యోతిబా ఆలయం. ఆ జ్యోతిబా ఆలయానికి రెప్లికా, అంటే అదే ఆలయాన్ని కాపీ చేసి ఈ ఆలయాన్ని నిర్మించారు. ముంబై ఘాట్కోపర్లోని కామరాజ్ నగర్లో ఉంది ఆలయం. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా కనిపిస్తుందో ఈ ఆలయం. మరాఠా శైలి ఉట్టిపడుతోంది కదా, గోపురం కూడా చాలా డిఫరెంట్ శైలిలో కనిపిస్తోంది. ఇక ప్రధాన ఆలయం ఎంట్రన్స్లో అటు ఇటు రెండు పెద్ద ఏనుగులు కనిపిస్తున్నాయి. ఆలయం కూడా 4 ఫీట్ల ఎత్తులో కట్టారు. బహుశా కొల్హాపూర్లో కూడా ఇలాగే ఉంటుందేమో, ఎందుకంటే నేను కూడా ఇప్పటివరకు అసలు ఆలయాన్ని చూడలేదు. ఇక గంట కొట్టి ముందుకు వెళ్తే కింద కుర్మం కనిపిస్తుంది చూడండి, అంటే తాబేలు. ఇక గర్భగుడికి బయట ఒకవైపు వినాయకుడు, మరోవైపు హనుమంతుడు కనిపిస్తున్నారు. మధ్యలో అందంగా తీర్చిదిద్దిన ప్రవేశ ద్వారం కనిపిస్తోంది. కింద మహాలక్ష్మి రూపాలు, కొంచెం పైన అటు ఇటు పడగ విప్పిన సర్పాల ప్రతిమలు ఆ ప్రవేశ ద్వారం మీద అందంగా చక్కబడి కనిపిస్తున్నాయి చూడండి. ఇక లోపల వెండి రంగులో మెరిసిపోతున్న మంటపం లాంటి నిర్మాణంలో టీవీగా కనిపిస్తున్నారు జ్యోతిబా మహారాజ్ స్వామి. గంభీరమైన రూపంతో కనిపించే ఈ స్వామికి వెండి రంగులో తలతలా మెరిసిపోతూ మీసాలు కూడా కనిపిస్తాయి చూడండి. నిజంగా చాలా ఆకర్షణీయమైన రూపం కదా స్వామి. ఇలాంటి ఆలయాలు మహారాష్ట్రలో మాత్రమే కనిపిస్తాయి. దీనిని హేమద్పంతి శైలి అని పిలుస్తారు. పండరీపురంలో ఉన్న పండరినాథుని ఆలయం కూడా ఇదే శైలిలో ఉంటుంది. ఇక జ్యోతిబా మహారాజ్ గురించి తెలుసుకుందాం. జ్యోతిబా మహారాజ్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఏర్పడిన రూపం అన్నమాట. మహాలక్ష్మీదేవి కోరిక మేరకు రత్నాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకు జ్యోతిబా మహారాజ్ అవతరించారు. కొల్హాపూర్ మహాలక్ష్మి మందిరానికి 18 కిలోమీటర్ల దూరంలో 3,300 అడుగుల ఎత్తులో ఉన్న వాడి రత్నగిరి అనే కొండపై ఈ జ్యోతిబా మహారాజ్ కొలువై ఉంటాడు. వేలాది మంది భక్తులు ఈయనను దర్శించుకుంటూ ఉంటారు. అలా ఇక్కడ ముంబై ఘాట్కోపర్ కామరాజ్ నగర్లో ఆయన భక్తులు కలిసి అలాంటి ఆలయాన్ని నిర్మించారు. నిజానికి ఇక్కడ ఈ స్థలమే కోట్లు పలుకుతుందండి. అయినా తమ దేవుడిపై భక్తితో నిర్మించుకున్న ఆలయం ఇది. అక్కడి ఆలయంలో లాగానే ఇక్కడ కూడా ప్రధాన ఉత్సవాలు జరుపుతారు. చూడండి, ఆలయం చుట్టూ తిరిగి చూస్తుంటే పైన గోపురము, కింద నిర్మాణం కూడా ఎంత అందంగా కనిపిస్తుందో. ఇక్కడ వెనుక చూడండి, ఇక్కడ కూడా కాలభైరవుడు కొలువై ఉంటాడు. అంటే అసలు ఆలయం కూడా వెనుక వైపు కాలభైరవుడు ఉంటాడు. పక్కన కొన్ని ఉపాలయాలు కనిపిస్తున్నాయి చూడండి. ఇటు పక్కన ఈ ఆలయంలో ఉన్న ఫోటోలు, ఎడమవైపు ఉన్నది రామేశ్వర ఆలయంలోని విగ్రహం, కుడివైపు ఉన్నది యమయ మాత. ఆ పక్కనే ఒక చిన్న శివలింగం, అభిముఖంగా నంది విగ్రహం కనిపిస్తున్నాయి. ఇవి ఇక్కడ ఆలయ విశేషాలు. ఈ రామేశ్వర ఆలయం, యమయమాత ఆలయం ఇవన్నీ కూడా అసలు ఆలయంలో కూడా ప్రత్యేకమైన ఆలయాలు ఉంటాయట. ఫ్రెండ్స్, మరి మీకు ఎలా అనిపించింది ఈ ఆలయం? నచ్చిందా? అయితే ఒక లైక్ కొట్టేయండి అర్జెంటుగా. నాకైతే ఈ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ చాలా బాగా నచ్చింది. ఆలయం చిన్నగా ఉన్నా ఈ ఆలయాన్ని కట్టిన వారికి జ్యోతిబా మహారాజుపై ఉన్న అనంతమైన భక్తికి తాకణంగా నిలుస్తోంది. ఓకేనా ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. మరి మీకు ఎలా అనిపించింది దయచేసి మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మీ లైక్స్ కూడా కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్.